నాన్వెజ్ అంటే ఎవరికైనా ఇష్టమే. నాన్వెజ్ ప్రియుల నాలుక రుచులను అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. చుట్టాలు బంధువులు వచ్చిన రోజులు ప్రతి ఆదివారం ఇక స్పెషల్గా సెలబ్రేషన్కు నాన్వెజ్ వంటలు కామన్. కానీ కొద్ది రోజులుగా నాన్వెజ్ ధరలు ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాయి. దీనితో చికెన్ మటన్ చేపలు చివరకు కోడిగుడ్డు ధర సైతం దడ పుట్టిస్తుంది. బంగారం ధర ఒకరోజు దిగిన సందర్భం ఉంది, కానీ చికెన్ మటన్ ధరలు మాత్రం పెరగడం తప్ప దిగి వచ్చింది లేదు. దీనితో నాన్వెజ్ కొనేవారు కూరగాయలతో తృప్తి చెందుతున్నారు. నాన్వెజ్ ఇష్టపడిన వారు ఎవరుంటారు? ఓన్లీ వెజ్ ప్రియులను వదిలితే అందరికీ నాన్వెజ్ అంటే అందుకు గుటక వేసేవారే. మార్కెట్కు వెళ్తే నాన్వెజ్ షాప్ల వైపు చూడాలంటే ముందుగా జేబులు చూసుకుంటున్నారు. గతంలో టమాటా ధరకే చికెన్ వస్తుంది అంటూ వార్తలు చూసేవాళ్ళం. ఎండాకాలంలో చీఫ్ రేట్కే చికెన్ హెడ్డింగ్లో వార్తలుండేవి. ఇప్పుడైతే కొండ దిగని కోడి అంటూ వార్తలు వస్తున్నాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే బాయిలర్ చికెన్ ధర 10 ఏళ్ల క్రితం మటన్ ధరతో సమానంగా తయారైంది. మార్కెట్లో కిలో మొన్న 300 పలికిన చికెన్ ధర 2 రోజుల నుండి 280కి విక్రయిస్తున్నారు. చీఫ్ రేట్కే దొరికే చికెన్ పెళ్లిళ్ళు పేరంటాలలో వంటల్లో డిష్గా ఉంచడానికి వెనకడుగు వేసేవారు. రిచ్ పెళ్లిళ్ళలో మటన్కే ప్రాధాన్యత ఇవ్వడం చూస్తుంటాం. కానీ మారిన పరిస్థితులను చూస్తుంటే చికెన్ పెట్టేవారు కూడా రిచ్ కిందనే చూడాల్సి వస్తుంది. ఇక మటన్ రేటు 800కు చేరింది. పొట్టేలు మాంసం కంటే మేకలు గొర్రెల మాంసం 100 తక్కువే. అయినా సామాన్యుడికి మాత్రం అందుబాటులో లేకుండా పోతుంది. చివరకు కోడిగుడ్డు రిటైల్ ధర 5 రూపాయలకు చేరింది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ మార్కెట్లో బంగారం ధర దిగిన పరిస్థితులు చూస్తున్నాం. కానీ తగ్గిన మటన్ చికెన్ ధరలు చూస్తామో లేదో అంటున్నారు. అంతేందుకు నాన్వెజ్లో వేసే నూనె ధరలు సైతం ఆకాశాన్ని అంటడం కోసమెరుపు. కొనుగోలుదారులు లేకుండా చికెన్ మటన్ షాపులన్నీ వేలవేలబోతున్నాయి. అతి కష్టం మీద ఆదివారం మాత్రమే నాన్వెజ్ షాపుల్లో కాస్త గిరాకీ కనిపిస్తోంది.